కళ్ళజోడు వాడుతున్నారా? అయితే కరోనా వేళ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే కళ్ళద్దపై కరోనా వైరస్ 9 నుంచి 15 రోజుల వరకు బ్రతికే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కళ్ళజోడును జాగ్రత్తగా శానిటైజ్ చేసుకోవాలంటున్న డాక్టర్ రవీందర్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మనకు తెలిసే వైరస్ ముక్కు ద్వారా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, మాత్రమే ఆ తుంపర్ల ద్వారానే ఎక్కువ సోకుతుందని చెప్పేసి అనుకున్నాం. గత కొంతకాలం క్రితం చూసినట్టయితే కళ్ళ ద్వారా కూడా దాదాపుగా 40% వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలిపారు. అయితే ప్రముఖ వైద్య నిపుణులు రవీంద్ర గౌడ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కళ్ళను ఎలా కాపాడుకోవాలనే విషయం మీద సార్ ముఖ్యంగా చెప్పండి. జనరల్గా చూసుకున్నట్లయితే మనకి ఇంతకుముందు కూడా వచ్చింది కళ్ళ ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిసింది, కానీ మన ముక్కు నోరుని మాత్రమే ఎక్కువ డ్రాప్లెట్స్ ద్వారానే వస్తుందని చెప్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ వైరస్ కంటి ద్వారా పెరగడము, ముఖ్యంగా ఈ కళ్ళజోడు కాపాడుకునే విధానం తెలియకపోవడంతో ఎక్కువ వైరస్ దాని మీద వ్యాప్తి చెంది 9 డేస్ ఉంటుందని చెప్పేసి అన్నారు. ఎలా ఉంటుంది సార్? మన ఈ కరోనా రాకుండా ఉండాలంటే మనం కంటికి పరిశుభ్రతతో పాటు వాడే కళ్ళజోళ్ళను కూడా మనము పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము కళ్ళజోళ్ళు వాడే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కళ్ళజోళ్ళు వాడేటప్పుడు కళ్ళజోడును సెంటర్ భాగాన్ని మనం టచ్ చేయకూడదు. సైడ్ బార్స్ ఏవైతే వాటిని టచ్ చేసుకుంటూ మనకి కంటికి పెట్టినట్లయితే కంటికి తర్వాత ఈ కళ్ళజోడుకు కనెక్టివిటీ పోతుంది. దాంతోపాటు మనము పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కంటి చేతులతో పాటు కంటి కళ్ళద్దాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనం ఫ్రీక్వెంట్గా హాట్ వాటర్తో మనము కళ్ళజోళ్ళను వాష్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా సోడియం హైపాక్సి క్లోరైడ్ ద్వారా కూడా క్లీన్ చేసినట్టయితే ఈ కళ్ళజోళ్ళు మరి కరోనా బారిన పడకుండా ఉంటాయి. దాని ద్వారా మనకు శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటాయి. మామూలుగా మనకు తెలుస్తుంది లక్షణాలు అయితే తెలుస్తున్నాయి, ఎందుకంటే జలుబు దగ్గు ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి, డ్రాప్లెట్స్ ద్వారా వస్తుందని మనం కాపాడుకుంటున్నాం. కానీ కంటి ద్వారా వైరస్ పోయినప్పుడు, ఎందుకంటే నోస్ మీద వచ్చిన యాక్చువల్గా అయితే జలుబు ఉంటుంది, ఈ కంటి ద్వారా వైరస్ మనకి వెళ్ళినప్పుడు ఆ డ్రైనెస్ కానీ ఏం లక్షణాలు ఉంటాయి కంటి ద్వారా మనం ఎలా గుర్తించవచ్చు? మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందినప్పుడు కంటిలో కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కళ్ళలో నీళ్లు గారడము, కళ్ళు ఎర్రబడడము, కంజంక్టివైటిస్ మాదిరిగా కలకలక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లక్షణాలు ఉంటాయి. కంట్లో పెయిన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా కంట్లో ఉండే నీళ్లు మనకు కంటికి ముక్కుకు కనెక్టివ్ ఉంటుంది అన్నట్టు. ఆ కనెక్టివిటీ వల్ల కంటిలో వచ్చే నీళ్లు మరి కన్నీరు మరి ముక్కులోకి గొంతులోకి చేరే అవకాశాలు ఉంటాయి. తద్వారా గొంతు ద్వారా లంగ్స్కు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. మాస్క్ మనం యూజ్ చేస్తున్నాం. సో మాస్క్ యూజ్ చేస్తున్నప్పుడు జనరల్గా కళ్ళజోడు పెట్టుకోగానే తీసేటప్పుడు పెట్టేటప్పుడు పర్లేదు కాబట్టి, కానీ కళ్ళజోడు తీసినప్పుడు పెట్టినప్పుడు మళ్ళీ హ్యాండ్స్కి ఎక్కువ వైరస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాన్ని పెట్టడము తీయటము జనరల్గా ఒకసారి శానిటైజ్ చేసుకున్నప్పుడు మరి కళ్ళజోడుని శానిటైజ్ చేయాలి, హ్యాండ్ శానిటైజ్ చేయాలి, మొత్తం చేసుకోవాల్సి వస్తుంది. సో ఎలా క్లీన్ చేయాల్సి వస్తుంది, ఎన్ని గంటలకు ఒకసారి క్లీన్ చేయాలి జనరల్గా చేస్తే? ఒకవేళ చేతి టచ్ చేసిన తర్వాత మనము మనిషి యొక్క లక్షణాలు ఎట్లుందంటే ప్రతిసారి కళ్ళు తీయడము, ఆ కళ్ళజోడు తీయడము, పెట్టడం కింద పెట్టడము, మళ్ళీ చదివేటప్పుడు పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తున్నాం. కాబట్టి ఫ్రీక్వెంట్గా మనము ఈ కళ్ళజోళ్ళని హ్యాండిల్ చేస్తుంటాం. దాని ద్వారా మనకు ఈ కరోనా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం ఎంత వీలైతే అంత ఫ్రీక్వెంట్గా నీకు అనుమానం వచ్చినప్పుడు నేను ఏదో టచ్ చేశాను, కళ్ళజోళ్ళు టచ్ చేసాను అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా తక్కువని ఫ్రీక్వెంట్గా కళ్ళు ఎర్రబడినప్పుడు కానీ, కళ్ళలో గరగర అన్నప్పుడు, కళ్ళలో ఏదో ఇరిటేషన్ ఉన్నప్పుడు కానీ, నీళ్ళు గారినప్పుడు కానీ అవి వాడినట్టయితే మనము ఈ కంటి ద్వారా వాష్అవుట్ అయిపోతాయి ఆ బ్యాక్టీరియా, ఆ వైరస్ అనేది వాష్అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఈ కళ్ళ ద్వారా వైరస్ వ్యాప్తి చెందని తెలిసినప్పటికీ కూడా మనం కళ్ళజోళ్ళు ఎక్కువ ధరిస్తూ ఉన్నాం, వైట్ కళ్ళజోళ్ళు కావచ్చు, మనం బయటకు వెళ్తున్నప్పుడు జనరల్గా సైట్ ఉన్న వీళ్ళన్నీ కూడా కంటిన్యూస్గా ముట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆ వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. ఈ మధ్య కేసులన్నీ చూసుకున్నట్లయితే కొంచెం కేసులు కూడా పెరిగాయి, దాదాపు 10 నుంచి 20% కేసులు కూడా ఈ కళ్ళ ద్వారా వచ్చే కేసు పెరిగాయని చెప్పి చెప్తున్నారు. డ్రాప్స్ ఉంటాయి, ఆ డ్రాప్స్ కూడా వేసుకున్నట్లయితే వైరస్ మనం వ్యాప్తి అరికట్టవచ్చు అని చెప్పేసి కూడా రవీంద్ర గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సాయితో ప్రవీణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి.